మోటరోలా హెచ్ సిరీస్ నుండి మరొక మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. మొబైల్ వచ్చేసి H50 Fusion. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను, సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈ మొబైల్ గురించి ఒక అవగాహన వస్తుంది. ఈ మొబైల్ మనకు 3 కలర్స్లో వస్తున్నాయి. అవి వచ్చేసి ఫారెస్ట్ బ్లూ, మార్ష్మెల్లో బ్లూ, హాట్ పింక్. ఈ 3 కలర్స్లో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. ఇందులో మనకు డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches సైజులో పోలరైజ్డ్ OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు ఇందులో 3D కార్డ్తో కూడా ఉంటుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్తో డిస్ప్లే గ్లాస్ అనేది ఉంటుంది. బ్రైట్నెస్ చూసుకుంటే 1600 nits ఇచ్చాడు, సో వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. టచ్ కూడా చూసుకుంటే ఇందులో మనకు చాలా స్మూత్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనకు 144 రిఫ్రెష్ హెర్ట్జ్తో వస్తుంది. అండ్ అదే కాకుండా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది డిస్ప్లేలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇందులో పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ఉంటుంది. ఇది గేమింగ్ అండ్ గ్రాఫిక్స్ బాగా హ్యాండిల్ చేస్తుంది. 5G బ్యాండ్స్ వచ్చేసి ఇందులో 15 వరకు ఇస్తున్నాడు. అలాగే వైఫై 6తో వస్తుంది అండ్ ఇది 12GB ర్యామ్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో ప్రాసెసర్ విషయంలో మీరు ఎలాంటి ఆలోచన అవసరం లేదు, చాలా ఫాస్ట్ ప్రాసెసర్ అనేది వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కెమెరా. ఇందులో మెయిన్గా హైలైట్ చేస్తుంది కెమెరా విషయంలో. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP. ఇది మనకు సోనీ లైటియా 700C సెన్సార్తో వర్క్ చేస్తుంది. ఇలాంటి లైటింగ్ కండిషన్లో అయినా క్రిస్టల్ క్లియర్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. ఈ సెన్సార్లో పిక్సెల్ సైజ్ చూసుకుంటే 2UM Ultra Pixel సైజ్ ఇచ్చాడు. దీనివల్ల పిక్చర్స్ క్వాలిటీ బెటర్ వస్తుంది. మరొక కెమెరా వచ్చేసి 13 MP. ఇది మనకు అల్ట్రావైడ్ అండ్ మ్యాక్రోవిజన్ 2 సపోర్ట్ చేస్తుంది. ప్రైమరీ కెమెరాలో వీడియో స్టెబిలైజేషన్ ఉంటుంది, ఫ్రీగా షేక్ కాకుండా అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. అదే కాకుండా మరొక ఫీచర్ ఇందులో చెప్పుకోవాల్సింది, కెమెరా మనము టిల్ట్ చేసి క్యాప్చర్ చేసినా కానీ ఫొటోస్ అనేది స్ట్రేట్గా క్యాప్చర్ చేస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్ ఇందులో చెప్పుకోవచ్చు. అలాగే అల్ట్రావైడ్ వచ్చేసి మనకు ఇందులో 120 degrees వరకు యాంగిల్ క్యాప్చర్ చేస్తుంది. మ్యాక్రోవిజన్ వచ్చేసి 4x క్లోజర్ అనేది వీవింగ్ క్యాప్చర్ ఉంటుంది. 13 MP మ్యాక్రో ఇచ్చాడు కాబట్టి మ్యాక్రో షాట్స్ చాలా బాగా వస్తాయి. అదే కాకుండా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 MP ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్. ఇది మనకు IP68తో వస్తుంది. డస్ట్ స్ప్లాష్ స్వెట్ అండ్ అలాగే 1.5 meter వాటర్ డెప్త్లో 30 minutes వరకు ఈజీగా సర్వ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకు 5000 mAh కెపాసిటీ ఉంటుంది. 1 day బ్యాకప్ అనేది ఈజీగా వస్తుంది. అదే కాకుండా 68W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనం చూసుకోవాల్సింది ఆండ్రాయిడ్ వర్షన్ 14తో ఈ మొబైల్ అనేది మనకు వస్తుంది. ఇందులో మనకు మోటోరోలా UI అనేది ఉంటుంది అండ్ ఇది 3 years వరకు OS అప్డేట్ వస్తాయి. అలాగే 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేది కూడా ఇందులో ఉంటుంది. ఇందులో మనకు మొబైల్ యాప్స్ టీవీలో కూడా చూసుకోవచ్చు. అలాగే పేరెంటల్ కంట్రోల్ కూడా చేసుకోవడానికి ఫ్యామిలీ స్పేస్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మీ కిడ్స్కి ఇచ్చేటప్పుడు ఇలాంటి కంట్రోల్ ఆప్షన్స్ అనేది మనకి బాగా పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.